नमस्ते वेलकम टू एलआरटी न्यूज़ मुंदुगा हेडलाइन्स चूद्दाम जिल्ला अंतटा घनंगा राखी पौर्णमी पंडुगा वेडुकल्लो पाल्गोन्न पलुवुरु प्रजा प्रतिनिधुलु कोरोना कट्टडिकि प्रभुत्वं सागिस्तुन्न पोराटंलो प्रजलंता भागस्वाम्यं कावालन्न मंत्रि केटीआर श्रावण मासं सोमवारं पुरस्करिंचुकुनि वेमुलवाड राजन्न सन्निधिलो एकादश रुद्राभिषेकं कल्याण मंडपंलो महालिंगार्चन राखी पंडुग रोजुन अन्न प्राणाल कोसं चेल्लेलु आस्पत्रि एदुट निरसन सिरिसिल्ल प्रभुत्व वैद्य सिब्बंदि निर्लक्ष्यंतो रोड्डेक्किन बंधुलु मंत्री केटीआर कु राखी कट्टिन जेडपी चेयरपर्सन न्यालकोंड अरुण राघवरेड्डी सिरिसिल्ल मुनिसिपल चेयरपर्सन जिंदम कला चक्रपाणि बोयिनपल्ली मंडलं तडगोंड ग्रामंलो श्री दत्त साई आलयानिकि पल्लकिनि समर्पिंचिन भक्तुडु వేములవాడ పట్టణంలో రేపటి నుంచి పాక్షిక లాక్డౌన్ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే వ్యాపార దుకాణాలు ఎన్నో ఏళ్లుగా తమ కులవృత్తులు నిర్వహించుకున్న భూమిని ఓ వ్యక్తి అక్రమంగా పట్టా చేసుకున్నాడని ఆరోపిస్తూ కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామ రచకులు నిరసన వ్యక్తం చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో పూర్వీకులు అందించిన భూమిలో గత 70 సంవత్సరాల నుంచి రజకులకు ప్రభుత్వ నిధులతో రజకుల ఆరాధ్య దైవం అయినటువంటి మాడలేశ్వర స్వామి దేవస్థానం రజక కాంప్లెక్స్ రజక వృత్తి చేసుకోవడానికి బోర్ వేసుకుని దోబీ గాట్ను నిర్మించుకొని జీవనోపాధిని కొనసాగిస్తున్నారు ఈ భూమి వెంట బైపాస్ రోడ్డు రావడంతో ఈ భూమికి మంచి గిరాకీ వచ్చింది ఇంకేముంది కబ్జాదారుల కన్ను ఈ భూమి మీద పడింది గతంలో కోనరావుపేట విధులు నిర్వహించిన తహసీల్దార్ ఎలాంటి కనీస విచారణ చేపట్టకుండా మామిడిపల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి రజక సంఘం యొక్క భూమిని చడి చప్పుడు లేకుండా పట్టా చేశాడు దాంతో గ్రామంలో ఇరు వర్గాలకు ఘర్షణ దారితీసింది రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల తమకు అన్యాయం జరిగిందని మామిడిపల్లి గ్రామ రజకులు నిరసన వ్యక్తం చేశారు ఈ నిరసనలో మామిడిపల్లి గ్రామ రజకులు మండల నాయకులు దుంపేట గంగాపవన్ జిల్లా నాయకులు పాల్గొని సంఘానికి న్యాయం చేయవలసిందిగా ఆర్టీఓ గారికి కలెక్టర్ గారికి మీడియా ద్వారా తెలియజేశారు కానీ ఇదే గ్రామానికి చెందిన గౌడ కులస్థులు భూమి గౌడ కులస్థులకు చెందిందని రజకులు అక్రమంగా పట్టా చేసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు మా మెయిన్ గత ఇప్పుడు నేను 60 సంవత్సరాలు ఉన్నా 65 సంవత్సరాల నుంచి కూడా నేను చిన్నపోరున్నప్పుడు ఇక్కడ ఒక ఆడుకునుడు ఇక్కడనే బట్టలు ఉతుకునుడు ఇక్కడనే మా వాళ్ళందరూ బట్టలు ఉతుకుదురు ఇవాళ మేము బట్టలు ఉతుకునే జాగాలకు వచ్చి మా గవర్నమెంట్ ఇచ్చిన నిధులతోటి కట్టుకున్నాము ఆ జాగాలకు వచ్చి మాది అని అక్రమంగా ఇజ్జేతూరి గౌడ కులాసులు దాన్ని మీరు పెద్దలు కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఎమ్మరావు గారు మాకు ఏదైనా న్యాయం చేకూర్చాలని మేము మనవి చేస్తున్నాం రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మావిడిపల్లి గ్రామం అది గత 70 ఏళ్ల నుండి మేము ఇక్కడ మడేలయ్య గుడి కానీ దోబిఘాట్ కానీ దోబిఘాట్ బావి కానీ మేము కట్టుకున్నాం 70 ఏళ్ల నుండి ఇక్కడే నివాసంగా ఉంటున్నాము రజక కులాసులం అందుకు దీనికి బస్టల్ ఏరియా భూమి అని చెప్పి 70 ఏళ్ల నుండి ఏ రజకులు చూడా ఏ గౌరవం చేయగలరని కోరుతున్నాం ఇట్టి న్యాయం ఈ ఎమ్మరావు చేసిన మోసం దాన్ని పరిశీలించి ఆర్డీఓ గారు గాని కలెక్టర్ గారు గాని మాకు న్యాయం చేస్తారని మేము తలుస్తున్నాం రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో దాదాపుగా 70 సంవత్సరాల నుండి రజక సంఘానికి చెందినటువంటి భూమి ఏదైతే ఉందో ఆ భూమిలో ప్రభుత్వ సహకారాలతో ప్రభుత్వ నిధులతో రజక సభ్యులందరూ కూడా కలిసి ఇక్కడ రజకుల ఆరాధ్య దైవమైనటువంటి మడలేశ్వర స్వామి దేవస్థానం అదే విధంగా రజక సంఘం కాంప్లెక్స్ మా వృత్తి కొనసాగించుకోవడానికి దోబి గాట్లను మా రజక సంఘం నిర్మించుకోవడం జరిగింది అయితే ఈ పరస్పరంగా ఇదంతా జరుగుతున్న క్రమంలో 70 సంవత్సరాల నుండి కూడా ఎవరు కూడా దీన్ని మాది అనే అచ్చిన దాఖలాలు లేవు ఎందుకంటే ఇది ప్రభుత్వ భూమి ప్రభుత్వం రజకులకు ఇచ్చినటువంటి భూమి కొన్ని రోజుల క్రితం ఎప్పుడైతే ఇక్కడ నుండి బైపాస్ నిర్మాణం జరిగిందో ఈ భూమికి దేనికైనా సిద్ధమే ఈ రెవెన్యూ అధికారులు చేసిన నిర్లక్ష్యాన్ని గౌరవ ఆర్డీఓ గారు గౌరవ కలెక్టర్ గారు పరిగణలోకి తీసుకొని త్వరతగతిన ఈ భూమిని తిరిగి మళ్ళా రజక సంఘానికి పట్టా చేసి మా రజక సంఘానికి న్యాయం చేయవలసిందిగా విన్నవించుకుంటున్నాము ఇది ఒకవేళ నిజంగానే ఈ దొంగ పట్ట అటే ఉన్నట్టయితే మా రజక సంఘానికి న్యాయం జరగడానికి
మేము ఎక్కడి దాకా వెళ్ళడానికైనా సిద్ధమే, అది ఏదైనా కావచ్చు, ధర్నా చేయడానికైనా సిద్ధమే, ఏం చేయడానికైనా సిద్ధమే. మా రజక భూమి, మా రజక సంఘం భూమి మాకు వచ్చేదాకా మేము పోరాడుతూనే ఉంటామని ఈ సందర్భంగా ఆర్డీఓ గారికి అటు కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రజకులకు సంబంధించినటువంటి జాగను గత 30 సంవత్సరాల నుండి మావుడుపల్లి గ్రామంలో గత 70 సంవత్సరాల నుంచి రజకుల ఆధ్వర్యంలో ఉన్నటువంటి జాగను కొందరు గౌడ కులస్తులు వాళ్ళ స్వార్థాని కోసం వాడుకొని దొంగ పట్టాలు చేయించుకొని రజకులకు ద్రోహం చేస్తున్నారు. ఇట్టి జాగను తిరిగి గౌరవ ఎమ్మరా గారు వీరు ఎవరికి పరిచయం చేయకుండా, ఎవరిని విచారం చేయకుండా ఆయనే రిజిస్టర్ చేసినాడు. ఇటు రిజిస్టర్ను రద్దు చేసి తిరిగి రజకులకు ఇవ్వాలి. ఒకవేళ ఇటు జాగం తిరిగి రజకులకు చేయకపోతే రజకులందరూ కలిసి దాదాపు 70 కుటుంబాల మంది మూకుమ్మడిగా ఎమ్మరోస్ ముందు ఆత్మహత్య కూడా చేసుకోవాలి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకు సంబంధించిన జాగను వాళ్ళకి ఇప్పించాలి అని ఒకసారి మేము మనవి చేస్తున్నాం. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో శ్రావణ సోమవారం సందర్భంగా స్వామివారికి సన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవత అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ సోమవారం పురస్కరించుకుని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో సాయంత్రం కళ్యాణ మండపంలో మహాలింగార్చన ఆలయ అర్చకులు నిర్వహించారు. కరోనా వైరస్ నేపథ్యంలో కోవిడ్ నిబంధనలను అనుసరించి భక్తులకు లఘు దర్శనానికి అనుమతిస్తున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా యజుర్వేద అర్చకులు స్వామివారి కళ్యాణ మండపంలో నూతన యజ్ఞోపవీత ధారణ గావించారు. పరిమిత సంఖ్యలో ఆలయ అర్చకులు ఈ తంతును నిర్వహించి హోమాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమశంకర శర్మ, చంద్రగిరి శరత్, గోపన్నగారి గణేష్, కేసనగారి కృపాల్, ఈశ్వరగారి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
రాఖీ పండుగ రోజు తన అన్నయ్య అనారోగ్యంతో బాధపడుతుండటంతో వైద్యులు పట్టించుకోకపోవడంతో చెల్లెలు నిరసన తెలిపిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ కు చెందిన బావిలాల పోచయ్య కిడ్నీ జ్వరంతో బాధపడుతూ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చాడు. ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించడంతో బంధువులు సిబ్బందిని నిలదీయగా మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో వైద్యులు బిజీగా ఉన్నారని నిర్లక్ష్య సమాధానం చెప్పడంతో బంధువులు బాధితుడి చెల్లెలు ఆసుపత్రి ఎదుట నిరసన చేపట్టారు. అందరు లోపల కదా ట్రీట్మెంట్ నడుస్తుందా? ఏది లేదు సార్, తిరిగి తిరిగి ఇక మా వాళ్ళని ఎప్పుడు సర్లేక ఇంటికానే ఉన్నది. నేను తీసుకొని వచ్చిన ప్రైవేట్ డబ్బులు లేవు. గవర్నమెంట్ హాస్పిటల్ చూపిస్తామంటే ఏం చేస్తుండే పరిస్థితి చనిపోవడం తప్ప ఇక మాకు ఏముంది? ఎవరు చెప్పారమ్మా కేటీఆర్ సార్ చూడమని? ఎవరు చెప్పారు? అక్కడ సార్లు అన్నారు. ఎవరు ఎవరు తెలియదు, ఎవరిని అడిగిన ఎవరు సార్లు తెలుస్తలేదు, ఎవరిని అడగాలో తెలుస్తలేదు. ఎవరని ఏం చెప్తాం? అన్నయ్య బాగా వీక్ అయిండు, మొత్తం ఏం తింటలేడు అని చెప్పి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొని ప్రారంభించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభోత్సవం చేశారు. అలాగే అంబులెన్స్ ను జెండా ఊపి ప్రారంభించారు. మధ్యాహ్నం పంచాయతీరాజ్ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
డ్రైవర్ కూర్చోండి ఇంకా డ్రైవర్ రెడీ కూర్చోండి bad if I say it because every life matters, of course. Akpothe 0.1% chances anedi meeta annitlo untayi cancer flow inka itra annitlo untayi ippudu ippudiki inni role ayindi ippudu March 2nd vachindi ippudaka nadustam looks like we are handling okay fatality comorbidity untene hello no meme mal don't be scared don't be worried whatever we can do రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన చిట్టపురపు కిష్టయ్య అనే నిరుపేద రైతుకు సంబంధించిన పాడి గేద ఆకస్మికంగా మృతి చెందింది. ఈ సందర్భంగా బాధిత రైతు మాట్లాడుతూ తమ కుటుంబం పాడి గేదపైన ఆధారపడి ఉందని, రోజుకి 5 లీటర్ల పాలిస్తుందని, పాలమ్మిన డబ్బులతో జీవనం కొనసాగిస్తున్నామని తెలిపారు. గేద చనిపోవడంతో జీవనోపాధి కోల్పోయి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పాడిగేద విలువ 50,000 ఉంటుందని, ఎప్పటిలాగే చేనులో గడ్డి మేసే స్థలంలో పడిపోయి ఉందని, తీరా గేద దగ్గరికి వెళ్లి చూస్తే చనిపోయి ఉందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని రైతు వేడుకుంటున్నాడు. దీన్ని పరిశీలించి ఈ బర్రె చనిపోయినందున నష్టపరిహారం ప్రభుత్వం నుండి, కానీ ఇంకా ఏ ఇతర కార్యక్రమాల ద్వారా చేపట్టి ఈ డబ్బులు వచ్చే విధంగా కార్యక్రమాలు చేపట్టి ఆ రైతును ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కడు నిరుపేద రైతు, ఈ కిష్ట అయిన రైతు కనీసం ఇల్లు కూడా లేదు, పూరి గుడిసి ఉంది. ఇటువంటి రైతును ఆదుకున్నప్పుడే ఈ ప్రభుత్వానికి మనగడ ఉంటుంది. ముందు ముందు ఈ గ్రామంలోని మరి పార్టీ నాయకులు కూడా స్థానిక ప్రజాప్రతినిధులు కానీ వీరంతా పట్టించుకొని ఈ యొక్క బర్రె యజమాని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ ఊహిస్తున్నాను. రాఖీ పండుగ అంటేనే అన్నా చెల్లెలు అక్కా తమ్ముళ్ళు ప్రేమానురాగాలు పంచుకునే శుభ సందర్భం. అలాంటి రాఖీ పండుగ కరోనా ఎఫెక్ట్తో వెలవెలబోతోంది. ప్రతి సంవత్సరం పండుగకు వారం ముందు నుంచే సందడి నెలకొనగా, ఈసారి కరోనా ఎఫెక్ట్తో సందడి కరువైంది. కరోనా నేపథ్యంలో దూర ప్రాంతంలో ఉన్న తమ అన్నా తమ్ములకు రాఖీలు కట్టేందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దూర ప్రయాణాలు చేయాలంటేనే ఎక్కడ కరోనా సోకుతుందోనని ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇక కరోనా పాజిటివ్ వచ్చిన ఫ్యామిలీలో మరింత ఆందోళన నెలకొంది. కరోనా వచ్చిన కుటుంబాల్లో రాఖీ పండుగను సెలబ్రేట్ చేసుకునే పరిస్థితి లేదు. మరోవైపు గిరాకీలు లేక రాఖీ సెంటర్లు కూడా పోసిపోతున్నాయి. గత 35 సంవత్సరాల్లో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదని అంటున్నారు. మా అక్క చెల్లెలు కాక ఇంకా ఇతర ఎవరైనా అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ వేరే గ్రామం నుండి వచ్చి, తమ్ముడు ఉంటే తమ్ముడి దగ్గరికి, అన్న ఉంటే అన్న దగ్గరికి వచ్చి రక్షాబంధన కట్టి, అన్న అయితే అన్న మీరెప్పుడు మాకు రక్షగా ఉండాలి ఎల్లవేళలని, తమ్ముడైతే అక్క తమ్మి నేను నీకు నాకు నువ్వు అని ఇలా రక్షాబంధన్ కట్టి
ప్రతి సంవత్సరం ఆడపడుచుడు అన్నయ్య నెల అక్కయ్య నెల ఇంటికి వచ్చి రక్షా కట్టి వారి యొక్క ఆశీస్సులు దీవెనలు తీసుకొని మరి ఈ యొక్క పండుగను మంచిగా జరుపుకోవాలి. మేమే కాదు ఇంకా ఇతరులు కూడా దోస్తులు కానివ్వండి బంధువులు కానివ్వండి ఇతర ఎవరైనా మంచిగా జరుపుకోవాలని అందరికీ రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. అన్న అన్న ప్రేమ అన్నలోని ప్రేమ గురించి అక్క చెల్లెళ్ళు వచ్చి వాళ్ళు రక్షలు కట్టి ఎంతకాలం రక్షగా ఉండాలని అక్క చెల్లెళ్ళు దీవెనలిస్తారు ఈ రక్షాబంధన్కి. చెందర్తి మండలం మరియు గ్రామ ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. అన్న చెల్లెల అనుబంధానికి గుర్తుగా రాఖీ పండుగ జరుపుకుంటారు. అయితే కరోనా వైరస్ ప్రభావం వల్ల సోదరి మనులు ఎటు పోవడం రావడం కానీ చేయటం లేదు, భయభ్రాంతులకు గురవుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి అందుతున్నందువల్ల ఈసారి కూడా రాఖీ పండుగ సందర్భంగా కూడా రాఖీలు సేల్స్ కూడా తక్కువనే ఉంది. అంతకుముందు మునుపు 1000 రూపాయలు అట్లా అమ్మేటి ఇప్పుడు 30% కూడా పోవడం లేదు, సేల్స్ తక్కువనే ఉంది. మహిళా సోదరులు ప్రేమానుబంధాలకు రాఖీ పండుగను జరుపుకుంటారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని వేములవాడ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ కు తన సోదరి లీలావతి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాఖీ పండుగ అన్నాచెల్లెల అనుబంధాన్ని తెలియజేసే పండుగ అని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోవిడ్ మరణాల రేటు మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణలోనే తక్కువ ఉందని, కరోనా కట్టడికి ప్రభుత్వం సాగిస్తున్న పోరాటంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోమవారం రోజున ఆయన పర్యటించి సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో కోవిడ్ వార్డ్, సర్దాపూర్ వ్యవసాయ కళాశాలలో ఐసోలేషన్ కేంద్రం, కోవిడ్ కోసం ప్రత్యేకించిన అంబులెన్స్లను జెండా ఊపి ప్రారంభించారు. కరోనాతో సహజీవనం తప్పదని, లాక్డౌన్ సమస్యకు పరిష్కారం కాదని తెలిపారు. కలిసికట్టుగా మహమ్మారిపై పోరాటం చేద్దామని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందిస్తుందని పేర్కొన్నారు. కోవిడ్ పోరాటంలో సైనికుల మాదిరి ముందు వరుసలో నిలబడి సేవలందిస్తున్న డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి ప్రజలు మోరల్ సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా ఆసుపత్రికి సీఎస్ఆర్ పథకం కింద 2.28 కోట్ల నిధులు ఇస్తున్నామని తెలిపారు. సిరిసిల్ల జిల్లాలోనే రోజుకి 1000 కరోనా పరీక్షలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కరోనా బాధితులందరికీ హోమ్ ఐసోలేషన్ కిట్లు అందిస్తామన్నారు. బాధితుల సంఖ్య పెరిగితే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా ఐసోలేషన్ కేంద్రాలుగా వాడుకోవాలన్నారు. అవసరమైతే అదనపు సిబ్బందిని కూడా తీసుకుంటామని స్పష్టం చేశారు. నర్సింగ్ కాలేజ్ దాదాపు పూర్తి కావచ్చు, ఇవన్నీ ఓవర్ నైట్ కావు. ఇవి కాన్స్టెంట్గా జరగాల్సిన ప్రయత్నాలు తప్ప ఓవర్ నైట్ అయ్యేది కాదు. కాబట్టి సిబ్బంది పరంగా, పరికరాల పరంగా, ప్రభుత్వ ప్రయత్న పరంగా, వసతుల పరంగా ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం శాయశక్తిగా చేస్తాయి. ఇక దీని మీద విమర్శలు చేసే వాళ్ళని వాళ్ళ విజ్ఞత నేను వదిలేస్తాను. ఎందుకంటే ఇక అనదలుచుకుంటే నేను కూడా నాకు కూడా నోరుంది, నేను కూడా చాలా. భారతీయ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీకగా భావించే రక్షాబంధన్ వేడుకను సోమవారం జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి రాజు తన సోదరునికి రాఖీ కట్టి పండుగను ఘనంగా జరుపుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు విచ్చేసిన ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు జిల్లా జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు విచ్చేసిన ఐటీ శాఖ మంత్రికి జిల్లా జడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి, సిరిసిల్ల పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ కళ్ళ చక్రపాణి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలోని శ్రీ దత్తసాయి ఆలయంలో సోమవారం రోజున పౌర్ణమిని పురస్కరించుకుని సాయినాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోయినపల్లి మండలం గంగాధరకు చెందిన భక్తుడు మొక్కుకున్న కోరిక నెరవేర్చేందుకు పల్లకి సేవను భగవంతునికి సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. ప్రతి పౌర్ణమి రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుండగా కరోనా ప్రభావంతో అన్నదానం రద్దు చేశారు. కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ సాయినాథునికి పల్లకి సేవ నిర్వహించి ఆలయ అర్చకులు సిరిపురం రాజయ్య పూజా కార్యక్రమాలు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో దత్తసాయి ఆలయ కమిటీ చైర్మన్ కనకారెడ్డి, భక్తులు వేముల సత్యనారాయణ, పులివంశీ, సాయిరెడ్డి, వేముల ప్రణయ్, నిరంజన్ రెడ్డి, శంకరయ్య, మహిళా భక్తులు పాల్గొన్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో వేములవాడ పట్టణంలో పాక్షిక లాక్డౌన్ ప్రకటిస్తూ మున్సిపల్ పాలకవర్గం తీర్మానం చేశారు. వేములవాడ పట్టణంలో రోజురోజుకీ కరోనా వైరస్ విస్తరిస్తున్న తరుణంలో వేములవాడ పట్టణంలో 17 రోజుల పాటు లాక్డౌన్ విధిస్తూ మున్సిపల్ చైర్పర్సన్ మాధవిరాజు ప్రకటించారు. రేపటి నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే వ్యాపార వాణిజ్య సముదాయాలు నడుస్తాయని తెలిపారు. లాక్డౌన్ విధించబడినది. కావున పట్టణ దుకాణదారులు మరియు టిఫిన్ సెంటర్లు, హోటళ్లు, చాయ్ హోటళ్లు, అన్ని దుకాణదారులు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు దుకాణాలు తెరిచిందవలను, తర్వాత 1 గంట నుండి దుకాణాలు మూసివేయాలని కోరుచున్నాము. ఇట్లు మున్సిపల్ పాలకవర్గం. ఇవి ఇప్పటి వరకు వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.